పొడు భూముల హక్కుదారులు ఇల్లందులో ఆందోళనకు దిగారు. ప్రభుత్వం పొడు భూములపై హక్కులు కల్పించినా బ్యాంకులు రుణాలు అందించడం లేదని ఇల్లందులోని యూనియన్ బ్యాంక్ వద్ద పొడు హక్కుదారులు ధర్నా చేపట్టారు. రుణాల కోసం బ్యాంకుల వద్దకు వెళితే రుణాలు ఇచ్చేది లేదని బ్యాంక్ అధికారులు చెప్తున్నట్లు వారు ఆరోపించారు. వీరి ధర్నాకు సిపిఐ సిపిఎం పార్టీలు మద్దతు తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని బ్యాంక్ అధికారులతో సంప్రదింపులు చేసి సర్ది చెప్పారు. చీమలపాడు బాజమల్లాయగూడెం పాటిమీద గుంపు బోటితండ తౌసిపోడు రేలకాయలపల్లి గేట్రేలకాయలపల్లి మొదలగు 8 గ్రామాల రైతులం ఇక్కడికి వచ్చి ఉన్నాము. కొత్తగా జూలైలో హక్కుపత్రాలు ఇచ్చారు. హక్కుపత్రం ఇచ్చినప్పటికీ వీళ్ళ ఈ బోటు సాగుదారులకి బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదు. అయితే మిగతా రాష్ట్రం మొత్తం ఇస్తున్నప్పటికీ ఇల్లందు యూనియన్ బ్యాంకులో కొత్తగా రూల్ వచ్చినట్టుగా బ్యాంక్ మేనేజర్ గారు బ్యాంక్ వ్యవహరిస్తా ఉన్నది. అందుకోసమే బోర్డు సాగుదారులందరికీ రుణాలు ఇవ్వాలనేది తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసమే ఈ బ్యాంకు ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రభుత్వము బ్యాంకు వెంటనే స్పందించి ఈ బోర్డు సాగుదారులందరికీ బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లీడ్ బ్యాంక్ మేనేజర్ కొత్తగూడెం భద్రాది सार तो माटा जरिए वो इन ईटीडी पीओ ग गवर्नमेंट बैंक मेनेजर संबंधी अभी मीटू इवाल मैं डैरे इच्छा सर इलेंद समस्या एचिंदो मुदे दृष्टि में तस्कोचे मेमी धर्ना का तपदन का बट्टी मैं माटा डैरे जरिए सार सारे वाल पै संबंधी यूनियन बैंक वाल माला मन की इपड़कूड़ा మీ పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు సంబంధించిన దరఖాస్తు ఏ ఊర్కా ఊరు అన్ని కూడా సేకరించి రెడీగా పెట్టేసి సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి. సారు వారమా 5 రోజుల తర్వాత నుంచి 2 రోజులకు ఒక గ్రామం అంటే ఒక పంచాయతీని పిలిచినప్పుడు ఇబ్బంది లేకుండా రుణాలు ఇవ్వడానికి వాళ్ళు పైన ఎల్డిఎం గారు మనకు ప్రకటించడం జరిగింది. సార్తో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా వాళ్ళ స్టాఫ్తో పాటు పైలతో మాట్లాడి అధికారికంగా మన ముందు మాట్లాడతారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు.